మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి రోడ్డు మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఇవాళ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మదన్ రెడ్డిని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నికలకు ముందు గ్రామంలో కుర్చీ వేసుకుని రోడ్డు మరమ్మతులు చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే 7 సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు మరమ్మతులు ఎందుకు చేయలేదని బీజేపీ నాయకులు నిలదీశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, కొల్చారం మండలం బీజేవైఎం ఉపాధ్యక్షులు సందీప్ గౌడ్, వరిగుత్తం బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పరిగంతం రోడ్డు కోసం ఎన్నిసార్లు విన్నపం చేసినా కానీ పట్టించుకోవడం లేదు. అలాగే కొల్చారులో పరిగంతం వరకు 4 కిలోమీటర్ రోడ్డుని 6 సంవత్సరాల నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. మన లోకల్ మండలంలో నాయకులు కానీ నర్సాపూర్ నాయకులు కానీ ఎవరు పట్టించుకోగలగలేదు. ప్లస్ ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదం వల్ల ఎంతమంది చనిపోయినా కానీ ఎమ్మెల్యే గారి దృష్టి పోయినా కానీ పట్టించుకోవడం జరుగుతలేదు. గత ఎలక్షన్లో పరిగంతానికి వచ్చి కూర్చొని కుర్చేసుకుని కూర్చొని